అది వేయాలని నిర్ణయించారు. రెండు పార్ట్ వేసిన తర్వాత మూడో పార్ట్ ఆఫ్ చేయమని యజమానం చెప్పింది. అది ఆఫ్ చేయటం కుదరదని ఏం చెప్పారు. మీరు పత్రికలో పెట్టినా కూడా మేము ప్రచురించము, ఆ రోజు ప్రింట్ చేయము పేపర్ అని చెప్పారు మేనేజ్మెంట్ వాడు. అప్పుడు ఆయన పేపర్ ప్రింట్ చేయడం కంటే చేయకుండా ఉండడం కంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోవడం అంటే రాజీనామా చేశారు. అటువంటి పరిస్థితి సంపాదకుడికి ఎక్కువ సందర్భాలు రాదు. వచ్చినప్పుడు ప్రతి సంపాదకుడు అట్లా రియాక్ట్ కాడు. అట్లా రియాక్ట్ అయిన వ్యక్తి పుత్తూరు వెంకటేశ్వర గారు. ఆయన సైన్స్లో, దాని తర్వాత సాహిత్యంలో, లాలో అన్ని విషయాలు తెలిసినవాడు. తిరుపతి పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘకాలం ఎడిటర్గా ఉన్నారు, ఉదయానికి చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఒక తెలుగుదనం మూర్తి భవించినటువంటి వారు. తెలుగు స్పష్టంగా, హాయిగా, అందంగా మాట్లాడేవారు. మనిషి స్పృద్రూపి ఆజాన్ బాబు. ఇటు నక్సలైట్లు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు కన్సర్న్ సిటిజన్స్ కమిటీకి ఆయన సభ్యుడు. హరిగోపాల్ గారు దాని గురించి చెప్తారు. ఆయన ఇటు సామాజిక రంగంలోనూ, ఇటు పత్రికా రంగంలోనూ శిఖరాసమానుడు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకుండా పోయిన తర్వాత ప్రేమ్ గోపాల్ గారి ఇనిషియేటివ్తో, ఆయన ప్రేమ్ గోపాల్ గారు పుత్తూరు గారి పెద్ద కొడుకు, ఆయన ఇనిషియేటివ్తో మన యాదగిరి గారి ప్రోత్సాహంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి వెంకటనారాయణ గారిని పిలవాలని, వెంకటనారాయణ గారికి అవార్డు ఇవ్వాలని అనుకున్నాం. ఆయన ఎందుకంటే వెంకటనారాయణ గారు ఇక్కడ జర్నలిజం చేసి షోయబుల్లా ఖాన్ అవార్డు తీసుకొని జర్నలిజం డిపార్ట్మెంట్లో అహ్మదాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి రిపోర్టర్గా పనిచేసి అక్కడి నుంచి లండన్ వెళ్ళి, అక్కడ లండన్ టైమ్స్లో పనిచేసి సండే టైమ్స్లో పనిచేసి వచ్చి ఇండియా టుడే ఎడిటర్గా పనిచేసి చాలా చేసినప్పుడు, ఇండియా టుడే ఎడిటర్గా ఉన్నప్పుడు 1977లో ఈ వాజ్ ది ఓన్లీ జర్నలిస్ట్ టు రైట్ దట్ ఇందిరాగాంధీ ఈజ్ గోయింగ్ టు విన్. అప్పుడు ఇందిరాగాంధీ గెలుస్తుందని ఆయన చెప్పినవాడు. ఇందిరాగాంధీ డంపింగ్ మెజార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని రాసిన ఒకే ఒక జర్నలిస్ట్ ఆయన. ఇప్పుడు టైంతో మన ఇండియా టుడే ఫార్చూన్స్ అవి దానివల్ల నిలబడింది పేపర్. అటువంటి జర్నలిస్ట్ ఆయన, అటువంటి ఆయన తెలంగాణ బిడ్డ. పుత్తూరు వెంకటేశ్వర గారు కూడా, ఆయన గుంటూరులో పుట్టినా కూడా ఆయన తెలంగాణవాది. 1969 ఉద్యమంలో కానీ, దాని తర్వాత ఉద్యమంలో కానీ తెలంగాణ కోసం, తెలంగాణ ఇవ్వాల్సింది అని వాదించిన వ్యక్తి. అందుకని నేను కమలాపురంలో జన్మించిన మన వెంకటనారాయణ గారికి వాటి ఒకటి సముద్రం గురించి అనుకున్నాం. ఆయన అడగంగానే ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు. నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. మాన్య ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి ఇప్పుడే వేదిక క్షేత్రానికి విచ్చేశారు. వారికి వేదిక స్వాగతం పలుకుతున్నది. వారి చేతుల మీదుగా దీప ప్రదీపనం చేసి పొత్తూరు వారి ఛాయాచిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తారు. ఇతర అతిథులు కూడా వారి వెంట పాల్గొంటారు. వారిని ఆహ్వానిస్తున్నా.
ముఖ్యమంత్రి గారిని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తూ ఉన్నది. ఇప్పుడు కార్యకర్తలు పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక పాత్రికేయ పురస్కారం అందజేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్రధానోత్సవం జరుగుతుంది. 1943 సెప్టెంబర్ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో జన్మించారు వెంకటనారాయణ గారు. స్వగ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారి విద్యాభ్యాసం జరిగింది. నిజాం కాలేజీలో వారు డిగ్రీ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. అత్యున్నత స్థాయిలో మార్కులు సంపాదించుకుని షోయబుల్లా ఖాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ వృత్తిలో అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. విదేశీ కరెస్పాండెంట్ల సౌత్ ఏషియా క్లబ్ వారు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పదవిని వారు 3 దఫాలుగా నిర్వహించడం విశేషం. మల్టీమీడియాలో వారు స్వేచ్ఛాయుత పాత్రికేయులు. ఆస్ట్రేలియాలోని నెట్వర్క్ 7 ఛానల్కి సౌత్ ఏషియా బ్యూరో చీఫ్గా వ్యవహరిస్తున్నారు. కొలంబోలోని ఐలాండ్ న్యూస్ పేపర్కు భారత్ బ్యూరో చీఫ్గా, సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లోని శ్రవ్య మాధ్యమాల ప్రతినిధిగా వారు సేవలందిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ నుండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పాత్రికేయునిగా ఈ రంగంలో రంగప్రవేశం చేసి వారి సేవలు ఇప్పటికీ అర్ధశతాబ్ద కాలంగా కొనసాగుతూ ఉన్నాయి. పాత్రికేయ రంగంలో వారి సేవలు సహస్రాబ్దుల కాలాన్ని త్వరలో పూర్తి చేసుకోనున్నాయి. లండన్లోని ది సండే టైమ్స్ ఆఫ్ లండన్కు సమ్మర్ స్కాలర్గా సేవలందించారు. బోస్టన్ గ్లోబ్ పత్రికకు వ్యాసాలు రాశారు. ఇండియా టుడే వార్తా సంచికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా, సీనియర్ ఎడిటర్గా సేవలందించారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, విపి సింగ్, ఐకే గుజ్రాల్, జనరల్ జియావుల్ హక్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్, జేఆర్ జయవర్ధనే, చంద్రికా కుమారతుంగ, మహేంద్ర రాజపక్స, రాబర్ట్ ముగాబే, జింగ్మే సింఘే వాంగ్చుక్ వంటి దేశ విదేశీ ప్రముఖులను ఎందరినో ఆయన ఇంటర్వ్యూలు చేశారు. ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ పేరుతో నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారు. విశేషమైన సేవలను పాత్రికేయ రంగంలో అందించినటువంటి వెంకటనారాయణ గారిని ఇప్పుడు పొత్తూరి వారి స్మారక పాత్రికేయ పురస్కారంతో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సత్కరిస్తారు. ఈనాటి ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తమ శుభాకాంక్ష సందేశాన్ని అందిస్తారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు గారి స్మారక జర్నలిస్ట్ అవార్డును సీనియర్ పాత్రికేయులు వెంకటనారాయణ గారికి, పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు, యాదగిరి గారు ఇవ్వాలని, ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనాలని వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు, అదేవిధంగా పుత్తూరు వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. నేను పెద్దగా ఈ వేదిక మీద చెప్పడానికి ఏం విషయాలు లేవు, ఎందుకంటే నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉండి రాష్ట్ర దేశ అంతర్జాతీయ రాజకీయాలను గమనించి ప్రజల చేత ప్రతినిధులకు ఉండే బంధాన్ని, తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలించి పరిశోధనాత్మక వార్తలు రాసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్క మాట నేను చెప్పగలను, జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షమే. హరగోపాల్ సార్ చెప్పినట్టుగా మేం మోర్ పవర్ అంటాం, వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు. ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ, పెద్ద నాయకులు అని చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, పత్రికలు ప్రసార సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను, ప్రస్తావిస్తున్న సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలని పరిపాలనలో తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే మా మంత్రివర్గము ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వెంకటనారాయణ గారు తమ అనుభవాన్ని ఉపయోగించి 50 సంవత్సరాలు పైగా ఈ వృత్తిలో రాణించడం అనేది గొప్ప విషయము. నేను మొన్న కూడా ఒక వేదిక మీద మాట్లాడిన, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుతూ వస్తుంది, ఇది మనకు పొంచి ఉన్న ప్రమాదము. అది రాజకీయంలో కావచ్చు, పాత్రికేయుల యొక్క సంపాదకీయంలో కావచ్చు, వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంపొందించే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇది పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ముందు జాగ్రత్తగా మేల్కొని ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పరిస్థితులు, ఆ రకమైన ప్రోత్సాహం పెద్దల నుంచి ఉండాలి. పెద్దల సూచన మేరకు మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ పాత్ర పోషించాలి. ఆనాడు పివి నరసింహారావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర, చివరగా కీర్తిశేషు జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు గారితో ఢిల్లీలో ఇక మన ఎవరిని గుర్తుపట్టే వాళ్ళు లేని పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళినప్పుడు జ్యుడిషియల్గా కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, లేకపోతే ఎన్వి రమణ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి, ఢిల్లీలో ఎవరు సామాన్యులు వెళ్ళినా ఎవరికైనా చెప్పుకోవడానికి
వాళ్ళు మనల్ని గుర్తుపట్టినా పట్టకపోయినా, వాళ్ళు మనకు సహాయం అందించినా అందించకపోయినా మా వాళ్ళు ఉన్నారనే ధైర్యం చాలా గొప్ప ధైర్యం. ఈరోజు ఆ పరిస్థితులు జాతీయ స్థాయిలో లేవు. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ మీద ప్రభావితం చూపించగలిగిన ఎవరున్నా, గతంలో వారు అందించిన సేవలైనా భవిష్యత్తులో ఆ దిశగా ప్రయాణించే వాళ్ళు ఎవరున్నా, వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత, వాళ్ళని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టినరు. ఇంతకుముందు నేను బయలుదేరే ముందు ఇంకా ఆడిటోరియం నిండలేదు అని ఎవరు చెప్పినారు. అంటే నేను అన్న ఇదేమన్నా సినిమా పాటల పోటీ అనే అదంతా నిండడానికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉండే చాలామందికి దశాదిశ నిర్దేశించగలిగిన వాళ్ళు ఉంటారు. అది నెంబర్తో కాదు, అక్కడికి వచ్చిన వ్యక్తుల యొక్క ప్రభావము, వాళ్ళ ప్రతిభను చూసి మనం ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరందరూ విచ్చేసి పెద్దలందరూ కూడా వేదిక మీదుగా ఉండడం అనేది ఒక నిండుదనాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తి గారిని, యాదగిరి గారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పొత్తూరి వారి తనయులు ముఖ్యమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఈనాటి పురస్కార స్వీకర్త ఎస్ వెంకటనారాయణ గారు తమ మనసులో మాట మనతో పంచుకుంటారు. వెంకటనారాయణ గారిని ఆహ్వానిస్తారు. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ రామచంద్రమూర్తి, మిస్టర్ యాదగిరి అండ్ ఆల్ ది అదర్ జెంటిల్మెన్ హు ఆర్ సీటెడ్ హియర్ అండ్ ఆల్సో టు ది ఎంటైర్ ఫ్యామిలీ, ద పొత్తూరు ఫ్యామిలీ, ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫార్ దిస్ రేర్ ఆనర్ బీయింగ్ బెస్టోడ్ ఆన్ మీ. ఈవెన్ దో ఐ నెవర్ worked in Hyderabad as such. After my education I went to the north to make a living, but I am gratified by the fact that people of my Janmabhoomi decided that I am worthy of this award. I am grateful to them. Potturi Venkateshwar Rao garu, I never had the privilege of meeting him for the simple reason that I am Pravasandhruni. I live in Delhi for the last 55 years, so I am not been in touch with any of the distinguished editors and other journalist friends who have been operating from Hyderabad. Venkateshwar Rao garu is one of those editors who almost carried his resignation letter in his pocket, and he was unafraid to write what he thought was good for the people of the region. Even though he came from Guntur, from 1969 onwards he had been campaigning for a separate Telangana state, which is a remarkable thing considering that he came from Guntur. And he has worked for several newspapers. He spent nearly 3.5 decades working for more than a dozen newspapers, and he did a commendable job. And whenever he
డిడ్ సంథింగ్ అండ్ ఇఫ్ హిస్ ప్రొప్రైటర్స్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ హీ వాజ్ హ్యాపీ టు ఆఫర్ రెజిగ్నేషన్ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ మెనీ కేసెస్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బట్ హీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాయింగ్ టు బ్రింగ్ ది నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ వెన్ వైఎస్ఆర్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ది డిస్కషన్స్ డిడ్ నాట్ ఫ్రెక్టిఫై బట్ ది నక్సలైట్స్ వర్ అలౌడ్ టు గో బ్యాక్ టు ద ఫారెస్ట్ దట్స్ ఎ రిమార్కబుల్ థింగ్ యూ ఆల్సో డిడ్ ఎన్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ యూనో గెలటిన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ అండ్ ఎ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వర్ బీయింగ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ హీ వాజ్ రన్నింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఉదయం ఐ థింక్ అండ్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ దే కుడ్ నాట్ పబ్లిష్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ దట్ ఆర్టికల్ అండ్ హీ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ హీ సెడ్ పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆర్టికల్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పబ్లిష్ దెన్ ఐ డో నాట్ వాంట్ టు బి ఎన్ ఎడిటర్ విత్ దిస్ న్యూస్ పేపర్ అండ్ హీ స్టూడ్ బై హిస్ వర్డ్ ఈ రిజైన్ అండ్ దెన్ ఈ వెంట్ అవే సో హీ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గ్రేట్ ఎడిటర్స్ అవర్ కంట్రీ ఆర్ అవర్ స్టేట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అండ్ హీ ఈజ్ అ మోడల్ ఫర్ జర్నలిస్ట్ ఆఫ్ టుడే అండ్ టుడే ది profession has become more challenging because of the social media. People get to know about what is going on in real time on YouTube, Facebook, X, Instagram, so much so that some people have stopped reading newspapers, some people have stopped watching television. So in order to interest such people to read newspapers again and follow what is going on in the state or in the country, in the world, the job of today's journalist has become that much more challenging, particularly in a situation where most of the leading newspapers and TV channels are being controlled or run by business tycoons. So I am confident that the journalists who are practicing the profession right now and people who are studying journalism in different universities across the country will equip themselves to face the challenge the social media has created. And I do hope that they will tell the reader what is good for the country. There are many leaders who think, Leta Setmwa, I am the state. But as the chief minister said, that the role of the media is opposition. So opposition should not be for the sake of opposition, but it is the duty of a journalist to become a public intellectual and plead for the people who are going to read his newspaper or are going to watch his television channels. So I am confident